ప్రియమైన దేవుని పిల్లలారా, సృష్టికర్త కోడును తెలుసుకోవడానికి పరలోకంలో జరిగిన మహాయుద్ధాన్ని ప్రతిరోజు మీకు చూపిస్తున్నాం. రూపకాలంకారం దెయ్యం పావ అంటే మేము చెప్పలేము. బైబిల్లో ఘట సర్పం రాయబడింది, ఏదైనా మీకు అర్థం కావాలి కదా. మీకు అర్థమవుతుంది, ఎందుకంటే పరలోకం వెళ్ళి చూసి వచ్చిన వాళ్ళందరినీ నమ్ముతున్నారు. మీరు మమ్మల్ని కూడా నమ్మండి. బోధకులందరినీ అవమానపరుస్తున్నారు ఆయన అని ఫోన్లు చేస్తున్నారట. రేపు 11 గంటలకి పాస్టర్లకు సమావేశం ఏర్పాటు చేశాను, సెయింట్ అడ్వెంట్ హై స్కూల్ బోరుబండ. ఈ బాధకులు ఎవరైనా ఉంటే, బోధకులు అక్కడికి రండి, వెనక కుక్కల్లా బౌబోమ అరకండి. బోధకులందరికీ చెప్తున్నాను, ఈ శుభ సమయంలో మీ కొరకు రాయబడిన ఒక మాట చదువుతున్నారు బైబిల్లో, చూడండి. యెషయా గ్రంథం అందరూ తీయండి. యెషయా గ్రంథం 56వ అధ్యాయం 10వ వచనం అందరూ తీయండి. దాన్ని జాగ్రత్తగా అండర్లైన్ చేయండి, పాస్టర్ రాగానే చదివి వినిపించండి మీరే. వీళ్ళ గురించి క్రీస్తు పూర్వం 700 సంవత్సరాలలో ప్రవక్త అయిన యెషయా ద్వారా ఈ కాపర్ల కోసం దేవుడు ఏమి రాయించాడో అక్కడ ఉంది. మరలా చెప్తున్నాను, జాగ్రత్తగా వినాలి. ఈ దొంగ కాపర్ల గురించి క్రీస్తు పూర్వం 600-700 మధ్య సంవత్సర కాలంలో పెద్ద ప్రవక్తలలో ఒకరైన ఇశ్రాయేలీయుల ప్రవక్తగా పిలువబడిన యెషయా ద్వారా ఈ కాపర్ల గురించి ఏం రాయించాడో చూడాలి మీరు ప్రత్యక్షంగా. వారి కాపరులు గురుడ్డివారు. వారి కాపరులు గురుడ్డివారు, ఒకటే. రెండో బిరుదు చూడండి, వారందరూ తెలివి లేని వారు. వారందరూ, నేను కూడా ఆ కోవలకి వెళ్ళిపోతే నేను అలాంటి వాడినే. వారందరూ తెలివి లేని వారు. మూడో పురస్కారం వారందరూ మూగ కుక్కలు మొరగలేరు. నా మీద మురుగుతారు, మరలా డావిన్సీ కోడి మీద మురిగారా, మరొకరు మూగ కుక్కలు అవి. నేనంటున్నానండి ఈ మాట నేనంటున్నానా? లేదండి, నేనేమనలేదండి. నేను చాలా మంచివాడిని. నేనెందుకు మిమ్మల్ని అంటాను? నేను మిమ్మల్ని అన్నండి, దేవుడు అంటున్నాడు మిమ్మల్ని. వారందరూ మూగ కుక్కలు మొరగలేరు. మరలా వారి కాపర్లు గురిడ్డివారు, వారందరూ తెలివి లేని వారు. రెండు, మూడు, వారందరూ మూగ కుక్కలు కలవరించుచు. వీళ్ళ క్యారెక్టర్ చూడండి, తిండి అండి కలవరించుచు, పండుకొనువారు, నిద్రాసక్తులు, కుక్కలు తిండికి ఆతురపడునట్లు. ఈ కాపరి కుక్కలు ఎంత తినినను తృప్తి లేదు. ఈ కాపరులు అట్టివారే, వారు దేనిని వివేచింపరు. పీడి సుందరరాజు మాత్రం తప్పంటారు, అంతే. నమ్మట్లాంటివి ఫోన్లు చేస్తున్నారట, మమ్మల్ని అవమానపరుస్తున్నాడు ఆయన అని. ఏరా మీసం లేదా మీకు మీకేమైనా అనుమానం ఉందా? రేపు రండి 11 గంటలకు నేను సెయింట్ అడ్వెంట్ హై స్కూల్లో కూర్చుంటాను. రండి, మీరు రారు. జాగ్రత్త, ప్రపంచం తరఫున నేను ఒక్కడనే నిలబడి ప్రపంచ దేశాలకు బుద్ధి చెబుతున్నాను. ఏ ఒక్కడు యేసును తప్పుడు మాట్లాడినా మాట్లాడకుండా చేస్తున్నాను నేను ఒక్కడనే. పోటీలకు బయలుదేరి ఊడిపోయి వాళ్ళ చేతులు సిగ్గుమారిన వారుగా పడున్నారు ఈ పట్టణంలో చాలామంది.
వద్దు, నేర్చుకోండి వచ్చి. మీకు నేర్పించడానికి నా వరకు అవసరం లేదు, మా స్టూడెంట్ చాలు, మా స్టూడెంట్ చాలు మీకు నేర్పించడానికి. ప్రియమైన దేవుని పిల్లలారా, 3 నెలల క్రితం పత్రికలో ఒక వార్త వచ్చింది. ఆ వార్తలో ఏముందో తెలుసా? ఒక్కడే అనే పదం ఏ ఒక్కరికి ఉపయోగించకూడదని ప్రభుత్వం, భారత ప్రభుత్వం చట్టం చేయాలని న్యాయ నిపుణుల సంఘంతో సంప్రదింపులు చేసింది. జాగ్రత్తగా వినాలి. ఒక్కడే అని ఏ ఒక్కరికి ఉపయోగించకూడదని భారత ప్రభుత్వ అధినేతలందరూ కలిసి న్యాయమూర్తులతో చర్చించిన మీదట చట్టసభలో ఒక్కడే అనే పదం ఏ ఒక్కరికి ఉపయోగించకూడదని పేపర్లో పడిన మరుసటి దినము నుండి ఈ పాటను వ్రాయమని ఆదేశించాను. వీళ్ళు కాపీ చేసిన ఆ మహాసత్యాలని బైబిల్లో అని వాళ్ళనేమో మహాశాస్త్రవేత్తలు అన్నారు, మిలియన్ మహనీయులు అన్నారు. ఈయనెవరు మరి? ఒక్కడు కాడా, అతనొక్కడే వీళ్ళందరికీ ఆదర్శమూర్తి. ఈ ఒక్కడనే పదం ఏ ఒక్కడికి ఉపయోగించకపోయినా యేసుకు తప్పనిసరిగా ఉపయోగించి తీరాలి. దట్ ఈస్ పిలిసుందరావు. ఇది కాదనే వాడు ప్రపంచంలో, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు భారతదేశంలో అయినా, అమెరికా నుండి అలాస్కా వరకు ప్రపంచంలోనైనా, 650 కోట్ల మందిలో ఏ ఒక్కడితోనైనా పిడి సుందరరావు సవాలు చేసి నిలబడతాడు. ఆయన ఒక్కడు నిరూపించడానికి బోధండి. ఇప్పుడు మీరు విన్న ఈ పాటలో ఆడియో సిడి విడుదలైంది. వెళ్ళ యేసు ఒక్కడై, ఈ సీడి తీసుకోండి, చాలా తక్కువ అండి, చాలా తక్కువ ఇచ్చేమన్నా, ఓన్లీ 50 రూపీస్. అలాగే మన శుభవార్త, ఈ విప్లవ ప్రపంచం కన్నడ ప్రాంతాన్ని చుట్టుముట్టింది. కన్నడలో కూడా భూతల క్రిందులు అనే మ్యాగజైన్ కన్నడ భాషలో ఆ రాష్ట్రం అంతా విడుదల కాబోతుంది ఈ నెల. దీని గురించి కూడా ప్రార్థించండి. మీ ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకోండి. ఈ దేశంలో ఈ మహాజ్ఞానం అనేది తెలియాలి. పరాయి దేశస్తులు యేసును కలిగిన యేసు ఎవరు అర్థం కాని దశలో వాళ్ళు అంతా ఉండిపోయారండి. అలాంటి యేసు ఎంత గొప్పవాడో మనం చెప్పి తీరాలి. అందుకే కదండి మనం అంతా పుట్టాము. ప్రేమైన దేవుని పిల్లలారా, ఈ ప్రపంచాన్ని దుష్టశక్తి, అపవాది, కటసర్పము ఏలుతుందండి, ఏలుతుంది. ఈ ఏలే ఈ ప్రక్రియలో ప్రపంచాన్ని స్వాధీనం చేసుకుందండి దుష్టశక్తి, కటసర్పం. పిల్లలారా, దానికి అబంధ హస్తాల నుండి ప్రపంచాన్ని మనం కాపాడాలి. అందరినీ కాపాడడం అని చెప్పాలి, కొందరినైనా కాపాడాలి. కనుక కోడు మనకు తెలియాలి. శత్రువు యొక్క రహస్యాలు మనకు తెలియకపోతే అండి శత్రువులు మనం ఎలా చేయించగలం చెప్పండి. వాడి గుట్టు రద్దు చేయాలి, వాడి గుట్టును రట్టు చేసిన ఏకైక పుస్తకమే బైబిల్ అండి. ప్రియులారా, బాగా ఆలోచించండి. కొద్ది నిమిషాలు మాట్లాడతాను, మిమ్మల్ని ఎక్కువగా నేను ఇబ్బంది పెట్టాను, పంపేస్తాను తొందరగా. దాని మాయ గురించి మహానుభావుడు పౌలు రాస్తూ ఒక మాట మాట్లాడుచుండండి. బైబిల్లో కొలింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 11, సాతాను మనలను మోసపరచకుండునట్లు ఘట సర్పము, దుష్టశక్తి, అదృశ్య శక్తి, అపవాది, ఎర్రని ఘట సర్పము అని రకరకాలుగా పిలువబడుతున్న ఇది సాతాను మనలను మోసపరచకుండునట్లు
బైబిల్ చదివే వారిని యేసును నమ్మే వారిని మోసం చేయాలి. ఎందుకంటే మీరే దగ్గరకు వచ్చారు సృష్టికర్త దగ్గరకు. దేవునికి అతి చేరువలో ఉన్నవారు మీరే అని మిమ్మును మోసపరచటానికి, మనలను మోసపరచటానికి అంటున్నాడు చూడండి పౌలు. అని కింద చివరిలో మాట్లాడాడు చూడండి, సాతాను తంత్రములను మనము ఎరుగని వారము కాము. సాతాను తంత్రములను మనము ఎరుగని వారము కాము అన్నాడు. అంటే సాతాను తంత్రాలన్నీ మీకు తెలుసా? మీకు తెలియదండి. నిజంగా మీరు అమాయక ప్రజలు, మీకు తెలీదు, తన మాయలు తెలియదు మీకు. ఒక నాణ్యం మీద బొమ్మ ఉంటుంది, అదే నాణ్యం వెనక పురుషుంటుంది. దేవుని గురించిన దేవాలయాలు ఉన్నాయి, దేవుని గురించిన వేదాంత పాఠశాలలు ఉన్నాయి, దేవుని గురించిన గ్రంథాలు ఉన్నాయి. దేవుని గురించిన తెలిపిన బైబుల్ అనే మహాగ్రంథము ఉంది. దేవుని గురించి మందిరాలు ఉన్నాయి, దేవుని గురించి పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. కానీ దయ్యం గురించి ఏముంది చెప్పండి? దయ్యం పాఠాలు నేర్పే పాఠశాలలు ఉన్నాయా? దయ్యాల విద్యను అభ్యసింపజేసే హై స్కూల్ ఉన్నాయా? కళాశాలలు ఉన్నాయా? విశ్వవిద్యాలయాలు ఉన్నాయా? కడపు దయ్యపు దేవాలయాలు, సాతాను ఆలయాలు ఎక్కడైనా ఈ ప్రపంచంలో మనకు కనిపిస్తాయా? కనిపించబడిగారా? కనిపించని అదృశ్య శక్తి, కనిపించని తన మాయతో ప్రపంచాన్ని ఆవహించిందంటే మీరు నమ్ముతారా? బజార్లో ఒక వస్తువు అమ్ముడుకోవాలి అంటే దానికి విపరీతమైన పబ్లిసిటీ ఇవ్వాలండి, విపరీతమైన పబ్లిసిటీ. అప్పుడే ఆ వస్తువు మార్కెట్లో ఎగిరిపోతుంటుంది, కొనేస్తుంటారు ప్రజలు. దయ్యాన్ని గురించిన ఏ పబ్లిసిటీ ఉందో చెప్పండి. ఉన్నవన్నీ దేవుళ్ళ పేరట పుస్తకాలే, ఉన్నవన్నీ దేవుళ్ళ పేరట ఆలయాలే, ఉన్నవన్నీ దేవుళ్ళ పేరట పుణ్యక్షేత్రాలే అయినప్పుడు సాతాను గురించిన వివరణ తెలిపేవి ఎక్కడున్నాయి చెప్పండి? ఏమి లేకపోయినా ప్రపంచ ప్రజానీకాన్ని వంచింది. తంత్రం అన్నాడు, దీని తంత్రం దానికి తంత్రం. అందుకంటున్నాడు, సాతాను తంత్రములను మనము ఎరుగని వారము కాము అన్నాడు మహనీయుడు. బైబిల్ ఎంత గొప్పదండి. 11వ అధ్యాయం, అందులోనే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 2వ వచనం 3వ వచనం, దేవాసక్తితో నీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను, ఎందుకనగా పవిత్రరాలైన కన్యకొనుగా ఒకడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలెనని మిమ్మును ప్రదానం చేసి తిని. కానీ సర్పము తనకు యుక్తు చేత అవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులను చెరుపబడి, మీ మనస్సులను చెరుపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినా నువ్వు తొలగిపోవు నీవు అని భయపడుచున్నాను. అంటే సాతాను పవర్కి అపవిత్రుడైన పౌలే బెదిరిపోతున్నాడు చూడండి. క్రీస్తు శకం సుమారు 58 మొదటి 100 ఏళ్లలోనే ఈ పుస్తకాన్ని వ్రాసినప్పటికీ ప్రపంచములోని క్రైస్తవులను ఉద్దేశించి పౌలు రాసిన ఈ మాటలోని అర్థాన్ని ఆలోచించండి ప్రియులారా. సర్పము తనకు యుక్తి చేత అవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులు చురుపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవునేమో అని భయపడుచున్నాను. మనకేమైనా భయం ఉందండి సైతాన్ అంటే? దెయ్యం అంటే మనకేమైనా భయం ఉందా? మనమేం భయం, అస్సలు భయపడమండి. దెయ్యం అంటే రాత్రులు భయపడతాం చీకట్లో, కానీ అది దానికి రాత్రి పగలు లేదండి. ఆవహించింది ప్రపంచాన్ని. చాలామందిని మీరు ప్రశ్నించండి, బైబిల్ పట్టుకున్న వాళ్ళందరూ ప్రశ్నించండి, దేవుడు మరి దేవుడికి అంతా తెలుసు కదండి భవిష్యత్తు, ఆ
అసలు మంచి చెట్లు తెలివినిచ్చి చెట్టు ఎందుకు వేశాడు అడుగుతున్నా? అడుగుతారండి, అక్కడ అడుగుతారు. ఏమండి ఆదాము అవ్వలు పండు తింటారని దేవునికి తెలీదా? తెలుసండి. తెలుసున్న తర్వాత దేవుడు మంచి చెడ్డల తెలివినిచ్చి వృక్షాన్ని ఏదేను తోటలో ఎందుకు వేసినట్టు చెట్టు వేయడం ఎందుకు, ఆ పండును వాడు తినడం ఎందుకు, ఆ తర్వాత వీరిని దేవుడు శపించడం ఎందుకు? ఎందుకు ఈ కథ అంటారు? దానికి మన వాళ్ళు ఏమంటారండి? మన వాళ్ళని అడిగారు అనుకోండి, బైబుల్ పట్టుకున్న వాళ్ళని, వాళ్ళు ఏమంటారు తెలుసా? యాజకుడిని ప్రశ్నించకూడదు, నాకు తెలియదని చెప్పడు. మీకు తెలిసే పాట స్క్రీన్ మీద చూడండి. ఆ పా ఎందుకు దేవుడు ఆ చెట్టును వేశాడో దృశ్య రూపాన్ని ఇచ్చాం పాటకి. పరీక్షలు నిర్వహించకపోతే అందరూ డాక్టర్లు అయిపోతారు. పరీక్షలు రాసిన డాక్టర్లే మనుషులు చంపేస్తుంటే, పరీక్షలు రాసిన డాక్టర్లే కడుపులో కత్తిర్లు పెట్టేసి కుట్టేస్తుంటే, పరీక్షలు లేకుండా డాక్టర్లు అయితే ఏమైపోతారు చెప్పండి? చెట్టు ఉండాలి అక్కడ. చెట్టు లేకపోతే నీ గొప్పతనం ఎలా తెలుస్తుంది? సాతాను అక్కడే కొట్టాడు ఈ ప్రపంచాన్ని. ఇది నిజమా అన్న మాట. తిను దినమున నిశ్చయముగా చత్తు అన్న దేవుని మాటను పట్టించుకొని ఆది దంపతులు ఒక్క మాటతో అవ్వను మోసగించింది. యేసుకు మిమ్మను ప్రదానం చేశాను. పవిత్రత నుండి సరళత నుండి నిన్ను ఎక్కడ తప్పిస్తుందేమో అని క్రైస్తవ సంఘాల కోసం మహనీయుడు 1942 సంవత్సరాల క్రితం ఆయన పడిన ఆవేదన చదివారు. ఇప్పుడు ప్రియులారా చూద్దాం. మొదటి ఆరులో ఉన్న పరమార్థాన్ని రాత్రి పరిశోధిద్దాం. ఈ కోడ్లో, బైబిల్ భాషలో వ్రాయబడిన కోడు పరమార్థాన్ని ఈవేళ నుంచి చెప్పేద్దాం. దీనికి ముందు సందర్భాన్ని చెప్పాను. ఈ పరిస్థితికి రావటానికి ఘటసర్పం పన్నిన కుట్ర. నీవు నేను పొందవలసిన మహాలోకాన్ని అది సాధించాలి అనుకుంది. వద్దు. వారసులకు కన్న వారికి తన స్వరూపమందు చేసిన మనకు మహాలోకాన్ని ఇవ్వాలనుకున్న తండ్రి మనకు పరిచారము చేయుటకై నియమింపబడిన వాళ్లకు లోకాన్ని ఇస్తాడని మీరు నిరాశపడకండి. ఆయన కష్టాన్ని ఒక్కసారి బైబిల్లో చూద్దాం. మనం కావాలని ఆయన కోరుకున్నది ఎంతకాలం క్రితమో తెలుసు మీకు. ఎఫెసీ పత్రిక 4:6 చివరి పదాలు, నీవు నేను కావాలని మహాలోకానికి రావాలని భూమి మీద ఈ పరీక్షలో నెగ్గాలని నెగ్గిన వారిని తన ప్రక్కన కూర్చోబెట్టాలని. పరీక్ష లేకుండా, పరీక్ష లేనిదే అర్హత ఇవ్వని ఈ ప్రపంచంలో ఎన్నో విశ్వవిద్యాలయాలు ఉన్నాయి మీకు తెలుసు. పరీక్ష ఉండాలి. పరీక్షలు ఉంటేనే పట్టభద్రులు. కనుక నీవు నేను యేసంతట వాళ్ళంగా ఆయన ఎదుట నిలవాలన్నీ ఆయన సంకల్పం, ఆయన ఆలోచన, ఆయన కోడులోని ప్రారంభ మాట ఆలోచన చూడండి బైబిల్లో ఉంది. ఎఫ్సి పత్రిక 4:2 భాగం, ఎందుకనగా యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునుపే, అంటే కోట్ల సంవత్సరాలకు పూర్వమే. కోట్ల సంవత్సరాలకు పూర్వమే అంటున్నాడు చూడండి. ఎన్ని 100,000,000,000 సంవత్సరాలు, 1,500,000,000 సంవత్సరాలు అంటున్నారు ఈ శాస్త్రవేత్తలు. ప్రకృతి పుట్టి 1,500,000,000,000 సంవత్సరాలని అనుకుందాం కాసేపు. ప్రకృతి పుట్టక మునుపు ఎన్నో 100,000,000,000 సంవత్సరాల క్రితమే నువ్వు కావాలనుకున్న దేవుని మనస్సును చెడపటానికి ముందు యుద్ధాన్ని ప్రారంభించింది.
డైరెక్ట్ అటాక్ ఇచ్చింది పరలోకంలో, అది శృతి మించింది. త్రోయబడింది అది. అలా త్రోయబడినది దేవుని ఎదురించలేక, ఆయన స్వరూపమందు ఆయన పోలిక చొప్పున కనబడిన మనలను ఆయనకు కాకుండా చేయాలనుకుంది. అది దాని ప్లాన్. సాతానా నీ తంత్రములను ఎరుగని వారము కాము అంటే అప్పటికే మీకు శత్రువు గురించిన అనేక సంగతులు తెలుసుండాలని బైబిల్ చెబుతుందండి. మహాప్రకృతి నిర్మాణం ఆరంభించాడు ఆయన. ఆకాశ మహాకాశాలను కలిగించటం ఆరంభించాడు ఆయన. ప్రకృతిలోని ఎంతో పదార్థాన్ని, విజిబుల్ ఇన్విజిబుల్, దృశ్యమైనవి అదృశ్యమైనవి, మహాశక్తులను దేవుడు నిర్మిస్తూ ఉన్నాడు. అలా నిర్మించటానికి ఆయనకి ఎంతకాలం పట్టిందో తెలుసా? మీరు కావాలని కోరుకున్నది ఎన్నో వందల కోట్ల సంవత్సరాలకు పూర్వమైతే, మీరుండవలసిన ఈ విశ్వాన్ని కలిగించటానికి మరికొన్ని వందల కోట్ల సంవత్సరాలు పట్టింది. తెలుసా మీకు సంగతి? మొదటిలో చెప్పాను, చార్లెస్ డార్విన్ అనుకున్నాడు భూదినాన్ని 7 దినాల కింద లెక్క వేశాడు. అమాయకుడు, తెలివి లేనివాడు, క్రైస్తవ కుటుంబంలో పుట్టాడు, క్రైస్తవ్యాన్ని ఎరిగాడు, బైబిల్ను చదువుకున్నాడు, కానీ ఆలోచించలేకపోయాడు. భూదినంతో 7 దినాలలో సృష్టి అని నవ్విపోయాడు. ప్రపంచానికి అబద్ధాన్ని చెప్పాడు. 7 దినాల్లో సృష్టి ఏంటండి అన్నారు. దానిని కూడా నేను విప్పేశాను మీకు తెలుసు మా టీవీ ఎపిసోడ్లో. అది భూదినం కాదు నాన్న, విశ్వదినం. నీవు నేను కావాలని కొన్ని వందల కోట్ల సంవత్సరాలకు పూర్వమే జగత్తు పుట్టక ముందు ఆయన కోరుకుంటే, ఆయన సంకల్పంలో నీవు నేను ఉంటే, మన ఉండడానికి ఆయన చేసిన ఈ లోకం ఎంతకాలంలో తయారైందో తెలుసా? విశ్వదినం, 6 విశ్వదినాలు. ఒక విశ్వదినంలో ఎన్ని వందల కోట్ల సంవత్సరాలు ఉన్నావో. ఈరోజు ప్రకృతిని పరిశీలిస్తున్నా, అనేక మంది ఆర్కియాలజిస్టులు వాళ్ళు అంటున్నారు, ప్రకృతి పుట్టి ఎన్నో వందల కోట్ల సంవత్సరాలు అయిందంటున్నారు. జీవరాశులు, కొన్ని జీవరాశులు, డైనోసార్స్, వీటి గురించి మాట్లాడుతూ వాళ్ళు మిలియన్స్ ఆఫ్ మిలియన్స్ ఇయర్స్ క్రితం పుట్టాయన్నారు. అవును, అవునది. ఎందుకంటే నీకంటే నాకంటే ముందు అవే పుట్టాయి. ప్రకృతిలో ఉన్న అనేకమైన వస్తువులు నీకంటే నాకంటే ముందు పుట్టాయి. 6వ దినాన్ని ముగింపులో కదా మనం పుట్టింది. 6వ దినపు ముగింపులో కదండి దేవుడు మనలా చేశాడు. మనకు ముందు మనకు కావలసిన అన్నింటినీ కలిగించటానికి దేవునికి ఎన్ని వందల కోట్ల సంవత్సరాలు పట్టింది. ఆయన రెక్కల కష్టం ప్రకృతి నిర్మాణం. ఇల్లు కడితే అది పడగొడుతున్నప్పుడు ఆ ఇల్లు కట్టిన యజమాని కళ్ళల్లో నీళ్లు చూడాలి మీరు. అతని రెక్కల కష్టంతో కట్టుకున్నాడు ఆ ఇంటిని. ఎవరో స్వార్థపరులు, రౌడీ బోకరు వచ్చి తన ఇంటిని కూలుస్తుంటే గుండె పగిలి ఏడుస్తాడు. నీవైనా నేనైనా అంతే. ఆయన కట్టుకున్న ఈ ప్రకృతిని తన పిల్లల సుఖం కోసం తన రెక్కల కష్టాన్ని ఇచ్చాడు. ఆ రెక్కల కష్టం కాలం ఎంతో తెలుసా? 6. చూద్దాం బైబిల్లో, బైబిల్ చూద్దాం. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. నీవు నేను పని చెయ్యాలి, భూమి మీద పుట్టిన తర్వాత తన పనిలో ఉండాలని చెప్పటానికి ఈ మాట రాయించాడు. చూడండి, దేవుడు 7వ దినమందు తన కార్యములన్నింటినీ ముగించి విశ్రమించెను. చదవండి ఆ మాట, చదవండి ఆ మాట, చదవండి. దేవుడు 7వ దినమందు తన కార్యములన్నింటినీ ముగించి, అంటే 6 దినాల పని కాలము ఎవరిది? ఎవరి కష్టం అది? తన కార్యములన్నింటినీ ముగించి, సూర్యచంద్ర నక్షత్రాలు ఆయనకు అవసరమా? భూమి మీద సకల కోటి జీవరాశులు అతనికి అవసరమా?
అంతరిక్షంలో కనబడని శక్తులు అతనికి అవసరమా? అంతరిక్షంలో తిరుగుతున్న కోటాను కోట నక్షత్రాలు అతనికి అవసరమా? కాదు బిడ్డ, నీకు అవసరం. నీకు అవసరమైన ప్రతిదాని తన పనిగా తన రెక్కల కష్టాన్ని నువ్వు అర్థం చేసుకోవటానికి ఆ కోడులను నువ్వు ఛేదించాలి. ఆ మొదటి ఆరులో ఉన్న రహస్యాన్ని నువ్వు తెలుసుకోవాలి. ఆరవ దినాన్ని విశ్రాంతి తీసుకోలేదు ఆయన. ఆరు దినాల రెక్కల కష్టం తరువాత తన కార్యములన్నిటినేనే పదం. అతనికి ఎందుకండి ఈ నేల? అతనికి ఎందుకండి ఈ నింగి? అతనికి ఎందుకండి ఈ నీళ్లు? అతనికి ఎందుకండి ఈ నిప్పు? పంచభూతాలు అతనికి అవసరమా? నీ తండ్రికి నా తండ్రికి వద్దే అవసరం లేదే. నీ కొరకు నా కొరకు చేసిన ప్రతి పనిని నీ కన్న తండ్రి నీతో ఏమంటున్నాడో తెలుసా? నా పని తన కార్యములన్నిటినీ. ఈ ప్రేమ నీకు అర్థమైతే నువ్వు ఒక ఉగ్రవాదిగా మారలేవు. ఈ ప్రేమ నీకు అర్థమైతే నువ్వు అవిధేయుడిగా మారలేవు. ఈ ప్రేమ నీకు అర్థమైతే దేవుని పని చెయ్యకుండా నిద్రపోలేవు. ఉదయం లేచినప్పటి నుంచి పడకకి వెళ్ళినంత వరకు ఎవరి పని? అందరూ తమ సొంత కార్యములను చూచుకొనొచ్చున్నారే అన్నాడు ఆయన. వందల కోట్ల సంవత్సరాల క్రితము కావాలని కోరుకున్న నీ తండ్రి నిన్ను వందల కోట్ల సంవత్సరాలలో ప్రకృతి నిర్మించిన తండ్రి ఆ ప్రకృతి ఒడిలో నిన్ను పరుండబెట్టాడు. వెళుతుంది చూసారా విమానం? బయట ఎంత గొడవ చేస్తుందో చూసారా? ఎంత రణగొణ ధ్వని! అలానే లోపల ఉన్నోళ్ళకి వినబడతనకండి, వాళ్ళకి కూడా వినబడుతుంది. ఎంత పెద్ద డిస్టర్బెన్స్ ఉండదు. దాని వేగం ఎంతో తెలిసి ఇక్కడికి వచ్చేసరికి బేగంపేట విమానాశ్రయంలో దిగేసరికి 500 నుండి ఒకేసారి 100, 150కి దిగిపోతాడు. టేకాఫ్లో తీసుకున్న తర్వాత అనుకున్న ఎత్తుకు వెళ్ళిపోయిన తర్వాత 500 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించడానికి ప్రయత్నిస్తాడు. ఇక ఎప్పుడైతే విమానాశ్రయానికి చేరువలో వస్తున్నాడో, రన్వే ఎప్పుడైతే చూస్తాడో, స్పీడును తగ్గించేస్తాడు. ఎందుకంటే అంత వేగంతో దిగిపోతే ఈ రన్వే సరిపోదు. 100, 80, 70 దిగిపోతాడు. లేకపోతే విమానం భస్మం అయిపోద్ది. 50 మంది, 70 మంది, 100 మంది ఉన్న, లేదా 300 మంది, 400 మంది ఉన్న ఈ విమానం ఇంత రణగుణ ధ్వనులతో ఇన్ని భద్రతా ఏర్పాటులతో నిన్ను సుఖంగా స్టేషన్కు తీసుకొస్తుందే. ఇది నువ్వు ఆలోచిస్తే 1 గంటకు 1,11,600 కిలోమీటర్ల వేగంతో నువ్వు ఉన్న ఈ నేల పరుగెడుతుంది వేగం. ఈ వేగంతో రణగుణ ధ్వనులు సౌండ్ ప్రూఫ్ దేవుడు చేయకపోతే అసలు నువ్వు ఉండగలవా ఈ శబ్దాలకు? ఆయన రెక్కల కష్టంలో నీ మీద ఉన్న ఎంత ప్రేమో ఈ ప్రకృతి ఒడిలో నువ్వు ఆదమరిచి నిద్రపోవాలన్న నీ కన్నె తండ్రి మనస్సు అర్థం చేసుకోవాలి నువ్వు. అదే ఈ రాత్రి ఆయన కోడులోని మొదటి రహస్యం. దేవుణ్ణి నమ్ముకుంటాం కానివ్వండి, మాకేమొస్తుందో చెప్పండి అని అడుగుతాడు. మరలా ఎంత దారుణం అండి! ఈయనే నీకు జన్మనిచ్చిన తండ్రిని తల్లి చెబితే కొడుక్కి, చాలా ఏండ్ల తర్వాత కన్న తండ్రి ఎక్కడి నుంచో వచ్చి భార్యతో నిలబడినప్పుడు భార్య తన బిడ్డతో ఇదిగో నాయన నిన్ను కన్న తండ్రి అంటే ఇతను నమ్మడానికి నువ్వు నాకేమిస్తావు అని అడిగితే నువ్వు భరించగలవా? ఈరోజు ప్రపంచ క్రైస్తవులలో అనేక మంది మేము యేసును నమ్ముకుంటాం, మాకేమిస్తారో చెప్పండి. రోగాలు పోతాయా? పిల్లలు పుడతారా? కోర్టులో గెలుచుకుంటామా? ఇల్లు కడతామా? పిల్లలకు పెళ్ళిళ్ళు అవుతాయా? ఇదండి ప్రశ్నలు. ఏమండి ఈ దొంగ పాస్టర్లందరికీ చాలా బాధ కలుగుతుందే, ఇలాట మాటలు చెప్పి మోసగించటం లేదా? దేవుని మాటలు వినడానికి ఎంసీహెచ్ గ్రౌండ్కు తేవటానికి మీకేమైనా మేము లారీలు పెట్టామా? ట్రాక్టర్లు పెట్టామా? హోటల్స్ ఇచ్చామా? లేకపోతే మీకు ఏంటి మేము వసతులు కల్పించామని చెప్పండి. ఏ రాయితీలు ప్రకటించాము? లేదే.
కన్న తండ్రి మీద ఉన్న ప్రేమతో కన్న తండ్రి మీద ఉన్న మక్కువతో కదా మీ ఆశలు తీర్చుకోవడానికి ఇక్కడికి వచ్చారు. కన్న తండ్రి గురించిన మాటలు వినాలని ఈ బోధ లేదండి. ప్రపంచంలో ప్రపంచంలో లేదండి. నేను ఆంధ్రప్రదేశ్ గురించి మాత్రమే చెప్పటం లేదు, అసలు ప్రపంచంలోనే లేదు. ఇలాంటి సభలు అమెరికాలో అసలు ఉండవండి, ఎందుకంటే వాడు తెలివి మీరిపోయారు. అప్పుడు వాళ్ళు మాకంతా తెలుసునుకునే మూర్ఖులైపోయారు వాళ్ళంతా. ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక గంటకు 111,600 కిలోమీటర్ల వేగంతో పరిగెత్తుతున్న ఈ భూమి రణగొణ ధ్వనులు నీకు వినిపిస్తే నీ గుండాగి చచ్చిపోతావు. నీకు ఒక నాలుక ఇవ్వాలని అనుకున్నాడు కనుక నీ శరీరంలో ఒక నాలుక రాకముందే ఎన్ని రుచులు కావాలో అన్ని రుచులు నువ్వు లేకముందు, నువ్వు రాకముందు, నిన్ను పుట్టించక ముందు, నిన్ను కనక ముందు ప్రకృతిలో కలిగించాడు నీ కన్న తండ్రి కాదా? బెత్తెడు నాలుకండి, ఆయన ఇచ్చిన ఈ బెత్తెడు నాలుకకి ఎన్ని రుచులు కావాలో ముందే తెలుసుకున్న నీ కన్న తండ్రి అయిన సృష్టికర్త ఈ సృష్టిలో ఎన్ని రుచులు. నల్లని గుడ్డులో ఒక అతి చిన్న నల్లటి చుక్క కనబడుతుంటుంది, అదేనండి చూపు. ఎంత చిన్నదండి అది, ఎంత సూక్ష్మాకారంలో ఉన్న నల్లని చుక్కకు విశాలమైన ఈ ప్రకృతిలో 100 కోట్ల సంవత్సరాలలో తన రెక్కల కష్టంలో ఎన్ని రంగులు కలిగించాడు నీ కళ్ళు చూడాలని. నీ ముక్కుకు వాసనల కోసం, నీ నాలుకకు రుచుల కోసం, నీ చెవులకు వీణుల విందు కోసం ఎన్ని సెలయేళ్ళు శబ్దాలు, ఎన్ని ఆనందకరమైన శబ్దాలు కలిగించాడు. ఇవన్నీ నువ్వు పుట్టక ముందు చేశాడు. అలా నీకు కావలసినవన్నీ చేయటానికి ఆయనకి ఎంతకాలం పట్టిందో తెలుసా? కొన్ని 100 కోట్ల సంవత్సరాలలో ఒక్కొక్క దినము చొప్పున 6 దినాలలో చివరి రోజున చివరి క్షణాన నిన్ను కలిగించాడు, నిన్ను కన్నాడు. నేల మంటితో నరుని నిర్మించి అని ఆయన రెక్కల కష్టం అండి. చదవండి హెబ్రీ పత్రిక 4:4. దేవుడు 7వ దినం ముందు తన కార్యములన్నింటినీ ముగించి విశ్రమించను, విశ్రాంతి తీసుకున్నాడటండి. అలిసిపోయాడు ఒక రోజా రెండు రోజులా అండి. 100 కోట్ల సంవత్సరాలు తన కష్టాన్ని ఆయన తయారు చేశాడండి, మీకోసం నా కోసం ఈ ప్రకృతిని. విశ్రాంతి అవసరమా అండి? విశ్రాంతి అవసరమా? అవసరమండి ఆయనకి. ఇలా విశ్రాంతిలోనికి వెళ్ళాడో లేడో ఏం జరిగిందో మీకు తెలుసు. ఆయన విశ్రాంతిలోకి వెళ్ళాడా అండి? ఆయన ఇలా విశ్రాంతిలోకి వెళ్ళాలనుకుంటున్నాడో లేదో పండు తెంచేసిందండి. భర్తకిచ్చింది, దుష్టునికి జన్మనిచ్చింది. వాడెవడో తెలుసా? మొదటి కుమారుడు, జ్యేష్ఠ కుమారుడు, సజ్జనుడు, ఉత్తముడు కాదండి, హంతకుణ్ణి కన్నది ఎవరు? కయీను. ఎవరిని చంపాడు? తమ్ముణ్ణి. ఎందుకు చంపాడు? అమ్మా నాన్న మాటలు వినలేదని కాదు, అన్నయ్య అని పిలవలేదని కాదు, దేవునికి అతడు మంచి ఫలాన్ని ఇచ్చాడని. చంపేస్తావా? ఎవరికిచ్చినా పర్వాలేదు కానీ దేవుడికి ఇష్ట దూరుకోదు. ఈ ప్రపంచంలోనూ ఎవరికి నీ ప్రాణం ఇచ్చినా పర్వాలేదు, దేశం కోసం ఇచ్చేస్తావా? ఇచ్చే స్వతంత్ర సమర యోధుడివి నీ ఫోటోడు తగిలించి విగ్రహాన్ని నడు రోడ్డు మీద ఎవరు దండేసేస్తారు? అవునా? నీ దేశం కోసమా? నీ ప్రాంతం కోసమా? నీ ప్రజల కోసమా? నీ తల్లి కోసమా? నీ తండ్రి కోసమా? నీ అక్క చెల్లెళ్ళు కోసమా? చేయి, పర్లేదు చేయి, చేయి అంటుంది ఇది అదృశ్య శక్తి. కానీ దేవునికి ఏవైనా ఇచ్చావా? చంపేస్తా. దేవునికి ఏమైనా ఇచ్చావా? చంపేస్తానంటుంది చూడండి. చంపేసింది, హంతకుడు చేసింది మొదటి కొడుకుని. అతని రెక్కల కష్టం హంతకులు అనుభవించాలా?
అతని రెక్కల కష్టం దుర్మార్గులు అనుభవించాలా? అతని రెక్కల కష్టం ఎవరు అనుభవించాలి చెప్పండి. కన్న తండ్రి పడిన రెక్కల కష్టాన్ని ఈరోజు ప్రపంచంలో ఎవరు అనుభవిస్తున్నారు? ఎవరు అనుభవిస్తున్నారు? దుర్మార్గులు, త్రాగుబోతులు, వ్యభిచారులు, వాళ్ళే కదా నడిపిస్తున్నారు. వాళ్ళేమో దేవుని కోసం బ్రతుకుతున్నారా? బ్రతకరు. విమానాలు ఖాళీ ఉండవండి, రైళ్లు ఖాళీ ఉండవండి, బస్సులు ఖాళీ ఉండవు. ఎవరి పని మీద? ఎవరి పని మీద? దేవుడి పని మీద కాదు, దేవుడి పని మీద కాదు, వాళ్ళ పని, వాళ్ళ పని. మంచి మాట మరొకటి చూద్దామండి. ఆది కాండము 2:2-3 వచనాలు చూడండి ప్రియులారా. ఆది కాండము 2:2-3 వచనాలు, దేవుడు తాను చేసిన తన పని ఏడవ దినములోగా. ఏంటి బాబు లోగా? ఇతనికి ఎవరైనా కాంట్రాక్ట్ ఇచ్చారా టైంకి ఇవ్వకపోతే డబ్బు ఇవ్వకుండా మానేయడానికి? నీకెవరైనా పనప్ప చెప్పారా టైంలోగా పని అవ్వకపోతే పనుల నుంచి తీసేయడానికి? మీరిక్కడ జాగ్రత్తగా ఆలోచించాలి. ఏడవ దినములోగా. ఒక భార్య ఇంట్లో కంగారు పడిపోతుంటుంది, అమ్మో మా ఆయన వచ్చిన టైం అయిపోయింది, 5 గంటలకల్లా టిఫిన్ రెడీ అయిపోవాలి, దయచేసి ఎవరున్నా డిస్టర్బ్ చేయకుండా. ఎంత ప్రేమ భర్త అంటే! అమ్మమ్మో 4 అయిపోయింది, నా పిల్లలు వచ్చేస్తారు, వాళ్ళ గురించి అన్ని టిఫిన్ సిద్ధం చేయాలి, వేడిని పెట్టాలి. ఎంత ప్రేమ నీ పిల్లలంటే! నీకే ఇంత ప్రేమ ఉంటే, పని మీద ఇంత బాధ్యత ఉంటే, ఇంత పంక్చువాలిటీ నువ్వు మరి మెయింటైన్ చేయగలుగుతున్నావు అంటే దేవుడు కూడా నీ ఎడత పంక్చువాలిటీని మెయింటైన్ చేస్తున్నాడు. నీకు భయపడ కాదు బిడ్డ, నిన్ను ప్రేమించి భూమి పంక్చువల్గా తిరుగుతుంది, సూర్యుడు పంక్చువల్గా తిరుగుతున్నాడు, గ్రహాలు పంక్చువాలిటీని క్రమాన్ని పాటిస్తున్నాయి, విశ్వం క్రమాన్ని పాటిస్తుంది. ప్రకృతిలో సంభవించిన పరిణామ కారణాల వల్ల సూర్యుడు 24 గంటలు ఉదయించడు. ఈటీవీ న్యూస్ ఏమని చెప్పాడు ఎప్పుడైనా మీకు? ఈసారి ఎండల కాయు సూర్యుడు ఎలిగాడట ఎటు పోయాడు, కనుక ఎండాకాలం ఉండదని ఎప్పుడైనా న్యూస్ మీడియాలో చెప్పారా? లేదే. క్రమం, అతని క్రమం, అతని క్రమంలో ప్రకృతిలో కనబడుతుంది, అతని క్యారెక్టర్ ప్రకృతిలో కనబడుతుంది, అతని పంక్చువాలిటీ క్యారెక్టర్లో కనబడుతుంది. చూడమన్నాడు ఒకసారి ప్రకృతిని. పౌలు రోమీలకు రాసిన పత్రిక 1:19 రోమీలకు రాసిన పత్రిక, ఎందుకనగా దేవుని గురించి తెలియ శక్యమైనదేదో వారి మధ్య ప్రకృతిలో విషదమై ఉన్నది. దేవుడు వారికి అది విషదపరిచాడు. ఆయన దృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తి, దైవత్వము, 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 దయ్యపు తత్వం కాదు, దైవత్వము. జగదుత్పత్తి, ప్రపంచము, విశ్వం పుట్టినప్పటి నుంచి దేవుని చేత పుట్టింపబడిన వస్తువులను ఆలోచించటం వలన తేటపరచబడుచున్నది. ఒకసారి ప్రకృతిలో ఆ పంక్చువాలిటీని చూడండి. ఎవరికోసం ఈ పంక్చువాలిటీ అంత? సూర్యుడు ఉదయించకపోతే ఆయనకి ఏమైనా నష్టమా? వర్షాలు పడకపోతే ఆయనకి ఏమైనా నష్టమా? చలికాలం రాకపోతే ఆయనకి ఏమైనా నష్టమా? వర్షాలు కురవకపోతే ఆయనకి నష్టమా? మీ నేల పండకపోతే ఆయనకి ఏమైనా నష్టమా? లేదే. మీకోసం, మీకోసం పంక్చువాలిటీ. ఆ పంక్చువాలిటీని మీరు పాడు చేస్తుంది, ఈ సమాజం పాడు చేస్తుంది, ఈ నర సమాజం పాడు చేస్తుందో పంక్చువాలిటీని. రెండో అధ్యాయం ఆది కాండం 2 వచనంలోకి వెళదాం. దేవుడు తాను తన పని 7వ దినములోగా సంపూర్తి చేసి, తాను చేసిన పని అంతటి నుండి, ఎంత పని అనుకున్నారు? ఒకరోజు పనా, 2 రోజులు పనా? కొన్ని 100 కోట్ల సంవత్సరాల పని. తన పని అంతటి నుండి విశ్రమించాడట 7వ దినములోగా. అంటే మొదటి 6 దినాలలో ఆయన ప్రేమించిన, ఆయన అనాది సంకల్పములోని కోటాను కోట్ల సంవత్సరాల క్రితము
ప్రకృతిని పుట్టించక ముందు తనకు పిల్లలు మీరు కావాలని తాను తీసుకున్న నిర్ణయానికి రూపాన్ని ఇచ్చాడు. ఆరు దినాలలో అది మొదటి ఆరు. అది ఆయనది ఆరు, ఆరు ఆయనది. దెయ్యాంది కదండి అంటారు తరవేంద్రు గారు, మరి దెయ్యాందో నీదో నాదో కంగారు పడిపోతే ఎలాగా? ఏమండి అంటే మీరు ఎలా ఎలా తయారయ్యారండి? చాలామంది పుస్తకం మీదే కథ ముగింపు రాసియ్యారు ఒక మాటలో, హీరో హీరోయిన్ని అందరినీ చంపేసి ఒంటరిగా హ్యాంగ్ అయిపోతాడని. ఇక నువ్వేం చదువుతావు పుస్తకాన్ని? పూర్తిగా చెప్పినంత వరకు ఆగరండి, తినేసినంత వరకు కంగారే. విమానం ఎక్కుతానండి, గబగబగబగబగబగబ తోసుకొని ఎక్కిపోతుంటారండి, సీట్లు ఉండవా అక్కడ? అదేమన్నా ఆర్టీసీ బస్సా ఏలబడ్డానికి? ఏమండి ఎంత కంగారు తెలిసింది ప్రజలకి? వెళ్ళినంత వరకు కంగారే, ఆ మీద పగిలిపోయినంత వరకు కంగారే. గమనించండి ప్రజల్ని, విమానం టిక్కెట్ తీసుకుంటావు, లేదు ట్రైన్లో రిజర్వేషన్ టిక్కెట్ తీసుకుంటావు, నీ సీట్ ఎవరు తీసేసుకుంటారు? ఎవరు తీసుకోరు కదా. వెళ్ళని వెళ్ళని వాళ్ళని తర్వాత వెళ్ళదు కానీ కంగారు. తిన్నంతవరకు కంగారు, బండి ఎక్కినంతవరకు కంగారు, యాక్సిడెంట్ అయిపోయినంతవరకు కంగారు, కాలు చేయిపోయినంత వరకు కంగారు, ఆ పోయిన తర్వాత బ్రతికించమని డాక్టర్ బతిమాడడానికి కంగారు. ఎలా చేసిందండి మనుషుల్ని? పిచ్చివాళ్ళు చేసింది, పిచ్చివాళ్ళని చేసిందండి. దేవుని ప్రతి స్వరూపాలైన భూమి మీద 650 కోట్ల మంది నేటి తరములో ఉన్న మనుషుల్ని పిచ్చివాళ్ళు చేసింది. మంచివాట, మంచివాట. మరొకటి చూడండి, నిర్గమకాండము, నిర్గమకాండము 20వ అధ్యాయం 11వ వచనంలో, నిర్గమకాండము 20వ అధ్యాయం 11, ఆరు దినములలో యెహోవా ఆకాశమును భూమియు సముద్రమును వాటిలో ఉన్న సమస్తమును. ఆరు దినములలో, ఆరు మళ్ళా కనబడదు, మళ్ళా ఆరు, ఆరు మళ్ళా వినబడింది మనకు. ఆరు ఏంటి? ఆరు ఆరండి ఏరి, ఆరండి ఏంటి, ఆరండి ఏంటి, ఆరండి ఏంటి అనుకుంటున్నావా? ఆరు దినాల ఆయన కష్టం. ఏది నువ్వు చేయ ఒక దినంలో? నీ దినంలో నువ్వేం చేయలేవు అంటే ఏమి చేయలేవు, నీ పని తప్ప. మరి కొంతమంది సోమాలు ఉన్నారు, ఆళ్ళ పని ఆళ్ళు చేసుకోరు. కొంతమంది అడుగుతున్నారు స్నానం చేసామంటే, లేదండి రేపు చేస్తానంటాడు. అది స్నానం చేయడానికి కూడా టైం లేదు. ఆరు దినములలోగా, ఆరు దినములు అనగానే మళ్ళీ మీరు మర్చిపోకూడదు, ఆరు దినాలని భూదినాలు కాదు, విశ్వదినాలు. విశ్వదినాలు అంటే వందలు వందల కోట్ల సంవత్సరాలు కాలం పట్టింది ప్రకృతిని చేయటానికి. ఆరు దినములలోగా యెహోవా ఆకాశాన్ని భూమిని సముద్రమును వాటిలోని సమస్తాన్ని. ఏ చేపలు కావాలి నీకు? ఎలాంటి చేపలు కావాలి? ఏ రకమైన చేపలు కావాలి? జంతువులు కావాలా? ఏ రకమైన జంతువులు కావాలి? ఏమండి ఇవన్నీ రుచులు ఒకటనుకున్నారా? సముద్రంలో ఇన్ని రకాల చేపలు ఉన్నాయి, ఇన్ని లక్షల రకాలు. ఒక చేప ఒక చేప ఒకే రకంగా ఒకే రుచి ఉండదండి. అలాగే మాంసాలు, మాంసాలండి, మాంసాలన్నీ ఒకే రుచిగా ఉంటాయా? ఉండవండి. మేక మాంసం వేరు, గొర్రె మాంసం వేరు, కోడి మాంసం వేరు, ఎద్దు మాంసం వేరు, పంది మాంసం వేరు, పౌరు మాంసం వేరు కదా, కదా. ఇన్ని టేస్టులు నీకు కావాలని అన్ని టేస్టులు చేశాడే, అన్ని టేస్టులు సజీవమైనవి నీకు కావాలా? చచ్చిపోయి కొంప కొట్టిన మనం తింటావా? తినవే, నీ కళ్ళ ముందు పుట్టించి నీ కళ్ళల్లోకి నీకు నీ కాళ్ళ మధ్యకి నడిపించి తినమన్నా తిన్నాయని అన్నాడా? ఆరు దినాలలోగా నీకోసం నీ నాలుక, నీ కళ్ళు, నీ ముక్కు, నీ చెవులు, ప్రతి శరీరంలో ఆయన ఇచ్చిన ఈ దేహంలో ఈ అవయవానికి ఏది కావాలో అవన్నీ కమా తే అన్నాడు. అంతే, ఎంత మంచి దేవుడు, ఎంత మంచి దేవుడు. నిర్గమకాండ 31వ అధ్యాయము 31:17, నాకును ఇశ్రాయేలీయులకును అది ఎల్లప్పుడు గుర్తు. జాగ్రత్తగా గమనించాలి, అది ఎల్లప్పుడు నువ్వు గుర్తయ్యుండును. ఏలయనగా ఆరు దినములు యెహోవా భూమి ఆకాశములను సృజించి ఏడవ దినమున పని మాని అంటే అమ్మయ్య అంతా అయిపోయింది, ఇప్పుడు ప్రశాంతంగా ఉందనుకున్నాడండి ఆయన. పని మాని గుర్తుంచుకోవాలి నువ్వు ఈ మొదటి ఆరుని. ఇశ్రాయేలుకి గుర్తుపట్టలేదు ఇది.
ఆరు రోజుల్లో ఏం జరిగింది అనుకుంటున్నావా? మొదట ఆరులో ఆరు రోజుల కోట్ల సంవత్సరాల కష్టకాలం మలచదండి. ఎంత మంచి వాట అంటే, వాట్ ఎ వండర్ఫుల్ వర్డ్. ఆరు దినములు యెహోవా భూమి ఆకాశములను సృజించి ఏడవ దినమున పని మాని పని మాని విశ్రమించాడని చెప్పు మోసెస్. మోసెస్ చెప్పు వాళ్ళకి చెప్పు, 40 దినాలు మీదకు వచ్చేసరికి కిందన వాళ్ళ దమ్మరి దమ్ములు పడిపోయారు చూడు. కింద చూడు ఒకసారి, కొండ కిందకు వెళ్ళి చూడు. నేనేమో వాడు నడవలసిన మహా ఆజ్ఞలను నేను రాతి మీద అగ్నాక్షరాలతో నేనిస్తుంటే కిందన వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా? గోల్డ్ అంతా కలెక్ట్ చేశారు, అందమైన దూడను చేశారు, మంచి మంచి డ్యాన్స్ ప్రోగ్రాములు అదే నడిపిస్తుందట. ఎక్కడికి? పాలు తేరులు ప్రవహించు దేశానికి. చూసావా 40 దినాలకే వాళ్ళు ఏమైపోయారు? పని మాని ఆరు దినాలు. ఆయన ఏమనుకున్నాడంటే పని చూసిన తర్వాత ఏమనుకున్నాడు వెనక్కి తిరిగి? మొదటి అధ్యాయం ఆదికాండం 31వ వచనము, 31వ వచనము చివరి వచనం అండి. దేవుడు తాను చేసినది యావత్తును ఆయనే చూశాడట. మనకు కావలసిందంతా ఈ ప్రకృతిని చేసి ఆయన చూసి సర్టిఫికేట్ చేశాడు. వెరీ గుడ్, మంచిదన్నాడా? చాలా మంచిదన్నాడా? ఏమన్నాడండి? దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది మిక్కిలి 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 చాలా 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 వెరీ 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 గుడ్. అంత వెరీ 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 గుడ్గా చేశాడు. ఎంతకాలం రెక్కల కష్టమో తెలుసా ప్రియులారా, దేవుని పిల్లలారా? 100 కోట్ల సంవత్సరాలు ఆయన, 6 దినాలు 100 కోట్ల రెక్కల కష్టం అది. నీకు అర్థం అవడానికి దినాలు చెప్పాడు ఆయన. చాలా మంచిది అనుకున్నాడండి. ఎంత గొప్ప సంగతి అండి, ఎంత గొప్ప సంగతి ప్రియులారా. మీ తండ్రి మీకోసం ఇంత కష్టపడ్డాడని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మీరు అడుగక మునుపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలుసు. గనుకనే ఈ 6 దినాల సృష్టి కార్యక్రమంలో అన్నిటినీ ఎక్కడ ఉంచవలసినది అక్కడ ఉంచాడు ప్రియులారా. నిజంగా మీకు నమస్కరించి చేతులెత్తి ఎవరిని ద్వేషించాలని కదండి, ఆయన మనసులోని ఆవేదన చెప్పాలి మీకు. ఒరే నీ తండ్రి నీ కోసం ఎంత త్యాగం చేశాడో అని పెళ్ళు వాడి చెంప పగులగొట్టి తల్లి చెప్పకపోతే, కన్న తండ్రిని ఎంత మాట అన్నావురా నీవు? ఈరోజు నువ్వు ఎంతస్తులో అధికారానికి రావటానికి ఆ మహనీయుడు ఎన్ని త్యాగాలు చేశాడో నీ కన్న తండ్రి నీకు తెలుసురా ఫూల్ అని లాగే చంపన చెల్లున మనిపిస్తుంది తల్లి కొడుక్కి. అది అదేనండి పిడి సుందర్రావు చేసేది, నేను చేసేది అదే. ఎవరినో విమర్శించాలని, ఎవరినో తప్పుపట్టాలని, ఎవరినో పాడు చేయాలని కాదు. నీ నా కన్న తండ్రి పడుతున్న కష్టం ఎవరండి ఎవరండి చూస్తారు? ఒక్కసారి చూద్దామండి లాస్ట్ సాంగ్ చూడండి ఎంత బాగుంటుందో. ఆయన మనసు ఎవరికి తెలుసండి? ఆయన మనసు ఎవరికి తెలుసు? కోటాను కోట్ల దేవదూతలు యెహోవా పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానాలు చేస్తే దేవాలయ కమ్ములు అదిరిపోతుంటే అతని మనస్సు అంతా బెంగతో నిండిపోయి ఆయన అన్న మాట ఏంటో తెలుసా? నా నిమిత్తము ఎవరు వెళతారు? నా నిమిత్తము ఎవరు వెళతారు? రెక్కల కష్టాన్ని సమాధి చేస్తున్న ఆ దుష్ట ఘట సర్ప భారి నుండి నా ప్రజలను కాపాడటానికి ఎవరు వెళతారు? వారు మనోనేత్రాలను వెలిగించటానికి ఎవరు వెళతారు అంటే ప్రవక్త అయిన యెషయా అంటున్నాడు. ఆ రోజు అరాజ్యాయ గ్రంథంలో తండ్రి నేను వెళతాను. ఆ రోజు యెషయా వెళతానన్నాడు. ఆ తరువాత యేసు వెళతాను అని వచ్చాడు, ప్రాణం ఇచ్చాడు. ఆ తరువాత మీరు ఈరోజు ఇక ముందు వెళ్ళాలి. కృప పరిశుద్ధాత్మ దేవుని అన్యోని సహవాసం సదాకాలం.
మనందరికీ తోడు నడిపించును గాక. ఆమేన్.